महात्मा ज्योतिराव फुले गारु मन इन सदर्भंग इकड़ मरी आ महानुभावुनि स्मरिंचुकुंटु आयन ओक आदर्शालनु एवैते मन की इच्चि वेल्लारो भावि तरालकी मरी अवन्नितिनी कूडा ई रोजु मनं स्मरिंचुकुंटू प्रति ओक एडादिलाने ई संवत्सरं कूडा आ महात्मुनि ओक निवाळुलु अर्पिंचुकुंटू प्रति ओक्करं कूडा एंदुकंटे गतंलो ओक 100 संवत्सराल मुंदे अंत आधुनिक भावालु कलिगुंडि चदुवु ओक विलुव तेलुसुकोनि चदुवुकुंटेने प्रगति अनि चेप्पनि अप्पट्लो ఒక రాబోయే భావితరాలకు కూడా ఒక ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అలాంటి ఒక ఆదర్శాన్ని ఈ రోజు మనం కూడా పాటిస్తూ రాష్ట్రాన్నిటిని కూడా మనము పూర్తిగా మానవ జాతిని ముందంజలో ఉంచుకుంటూ ముఖ్యంగా మరి ఆయన సతీమణి అయినటువంటి సావిత్రి పూలే గారికి అప్పటిలోనే ఆడవాళ్ళు కూడా చదువుకోవాలి వాళ్ళకు కూడా సమానత్వం ఉంది సమాజంలో అని చెప్పని అందరికన్నా ముందు ఆలోచించి మనకంటూ ఒక మార్గదర్శకాన్ని నిర్దేశించిన మహనీయుడు ఆయన మరి అలాంటి ఆయన సందర్భంలో ఈ రోజు ఇక్కడ నేను చార్జ్ తీసుకున్న వెంటనే అలాంటి ఒక మహనీయుని జయంతిని ఇక్కడ మనము జరుపుకోవడం కూడా చాలా సంతోషకరంగా ఉంది సో జిల్లాలో కూడా మనకు తెలుసు అనంతపురం జిల్లా సో పాపులేషన్ దాదాపు బీసీస్ పాపులేషన్ కూడా ఒక 8 లక్షల పాపులేషన్ 20 లక్షల పాపులేషన్ లో 8 లక్షలు మరి బీసీలు ఉన్న జిల్లా ఇది सो ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సామాజిక వర్గానికి కూడా మరి ప్రభుత్వం ఏవైతే వివిధ పథకాలను అమలు పరుస్తుందో అవన్నిటిని కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా చేరే విధంగా అదే విధంగా ఇంత ఎత్తున బీసీ పాపులేషన్ ఉండి ఈ జిల్లాలో మరి వాళ్ళకి సంబంధించింది కూడా ప్రతి ఒక్క స్కీమ్ అది హాస్టల్స్ పిల్లలకి భవిష్యత్తుకు సంబంధించి హాస్టల్స్ అయితేమి జగనన్న విద్యావసతి దీవెన ప్రోగ్రామ్ అయితేమి లేదా ఎవరైతే మరి ఉపాధి కోసం చూస్తూ చదువుకొని ఉపాధి కోసం ఎవరైతే ముందడుగు వేయాలనుకుంటున్నారో అలాంటి వాడికి జగనన్న చేదోడు పథకం కింద అయితే సో ప్రతి ఒక్కటి కూడా అదే విధంగా మరి అందరి ఒక సహకారంతో కూడా కృషి చేసి ఇంకొంచెం అభివృద్ధికి తీసుకొని వెళ్ళే బాటలో మరి జిల్లాని తీసుకెళ్తాం అని చెప్పని కూడా ఈ సందర్భంగా అందరికి తెలియజేయడం జరుగుతుందండి థాంక్యూ ఈ రోజు మహాత్మా జ్యోతిబా పులే గారి జయంతి వేడుకలను జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉన్నటువంటి పులే గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యులు అలాగే జిల్లా కలెక్టర్ గారు వివిధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు వివిధ బీసీ సంఘాలందరము కూడా ఆయనకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సమాజంలో జ్ఞానం ఎవరి సొత్తు కాదు అలాగే ఈ సమాజము ఎవరి ఆధీనము కాదు అన్ని వర్గాల వారికి బడుగు బలహీన వర్గాల వారికి ఈ సమాజంలో సమాన హక్కులు కలగాలి సమాన అవకాశాలు రావాలని పోరాడినటువంటి వారిలో ప్రముఖులుగా కూడా జ్యోతిబా పులే గారు ఉన్నారు జ్యోతిబా పులే గారి మహాత్మా గాంధీ గారి కంటే కూడా ముందుగా కూడా మహాత్మా అనే బిరుదుతో కూడా జన నీరాజనాలు అందుకున్నటువంటి మహనీయులు జ్యోతిబా పూలే గారు అలాగే ఈ సమాజంలో మహిళలు సగభాగం ఉంటారు మహిళాభివృద్ధితోనే ఈ సమాజం అభివృద్ధి చెందుతాది అది కూడా విద్యతోనే సాధ్యమవుతాదని నమ్మినటువంటి ఏకైక వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే గారు ఆయన మొట్టమొదటిగా కూడా మహిళల కోసం కళాశాలలు నిర్మించి మహిళల యొక్క అభ్యున్నతికి ఎంతగానో తోడ్పడినటువంటి వారు మహాత్మా జ్యోతిబా పూలే గారు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభినవ పూలేలాగా కూడా ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నారు ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాల వారికి ఈ రాష్ట్రంలో సమానంగా కూడా పదవులు ఇస్తూ సమానంగా కూడా సంక్షేమ పథకాలు అందించేలాగా ఈ రోజు జగనన్న పరిపాలన చేస్తా ఉన్నారు 50% రిజర్వేషన్ తీసుకొని వచ్చి మగవాళ్ళకు సమానంగా కూడా మహిళలకు కూడా ఈ రోజు పదవులలో కూడా అవకాశాలు కల్పిస్తూ మహిళలకు ఒక గౌరవంగా తిరిగేలాగా కూడా జగనన్న చేస్తా ఉన్నందుకు బడుగు బలహీన వర్గాల వారందరి తరపున కూడా జగనన్నకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము బీసీలకు ద్రోహం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఇంట్లోకి వచ్చినాడో బీసీలకు మేలు చేసే జగనన్నకి ఏ విధంగా ప్రజలు పట్టాభిషేకం చేశారో 2019లో చూసాము రానున్న 2024 ఎలక్షన్స్లో కూడా జగనన్నకు అదే విధంగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా ఓ పట్టాభిషేకం చేసి ఆయన మరొక మారు కూడా మేము ముఖ్యమంత్రి చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను మహాత్మా జ్యోతిరావు పూలే గారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారి యొక్క బాగు కోసం కూడా ఎంతో కూడా శ్రమించిన మహాత్ముడు కూడా అంతేగాడు అంతేకాదు ఆయన సగం జనాభా ఉన్న మహిళలు కూడా సగం జనాభాలో సగం మంది ఉన్నారని చెప్పేసి వారి అభ్యున్నతి కోసం ముఖ్యంగా వారు అభివృద్ధి చెందాలంటే చైతన్యవంతులుగా అంటే
విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మహిళల యొక్క విద్య కోసం కూడా ఎంతో కూడా కృషి చేశారు కూడా అందుకోసమే ఈ రోజు జగన్మోహన్ నాయకత్వంలో ఉండే ప్రభుత్వం కూడా ఈ రోజు కూడా బరువు బలహీన వర్గాల కోసం అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చేదే కాకుండా వారు దాదాపుగా కూడా సగం మంది ఉన్నారు కాబట్టి వారికి రాజకీయంగా గానీ ఆర్థికంగా గానీ సామాజికంగా కూడా వారి అభినేత కోసం అనేక ఉండకు కృషి ఎప్పుడూ లేని విధంగా కూడా స్వాతంత్రం వచ్చే 75 సంవత్సరాలు వస్తున్నా కూడా ఎవరు గానీ మాటలతో మాత్రమే పరిమితమైనారు గానీ ముఖ్యమంత్రులు కావచ్చు ప్రధానమంత్రులు కావచ్చు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారిని కూడా రాజకీయంగా పైకి తీసుకొని రావాలని చెప్పేసి సగం అన్ని దాంట్లో కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసేదే కాకుండా అన్ని పదవుల్లో కూడా 50% కూడా వారికి ఇచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే అని కూడా చెప్పక తప్పదు అంతేకాకుండా విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి అమ్మఒడి కావచ్చు వసదీవన విద్యాదీవన అనేకమైన కార్యక్రమాలు చేసి ఈరోజు ముఖ్యంగా బరువు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం విద్య కోసం కూడా కృషి చేస్తోంది మన ప్రభుత్వం కూడా ఇవే కాకుండా రాజకీయంగా చేసేది కాకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా 13 జిల్లాల్లో కూడా 6 జిల్లా చైర్మన్లు కూడా ఈ బరువు బలహీన వర్గాలకు ఇవ్వడం కూడా జరిగింది నగర మేయర్లు కూడా ఈరోజు కూడా 13 ఉంటే 7 కూడా రాజకీయంగా కూడా వారికి బరువు బలహీన వర్గాలు మైనారిటీ వర్గాలకు కూడా ఇవ్వడం కూడా జరిగింది ఈరోజు అందుకోసం అంతా కూడా కృషి చేస్తాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న కృషిని కూడా తెలుసుకొని కూడా ఈరోజు చైతన్యవంతులు కావాలని చెప్పేసి కూడా వారికి ఏదైతే సదుపాయాలు కల్పిస్తున్నా అవన్నీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు కోరుకుంటూ మరొకమారు కూడా ఈరోజు బరువు బలహీన వర్గాల వారికి అందరికీ కూడా సందర్భంగా జ్యోతిరావు సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను మా కలెక్టర్ గారు కూడా ఈరోజు కూడా గౌతమ్ గారు కూడా నిన్ననే ఛార్జ్ కూడా తీసుకోవడం జరిగింది ఆమెకు కూడా సుపరిచితురాలు ఈ ఉండే పరిస్థితులు కానీ నైసర్గిక పరిస్థితులు కానీ జిల్లా పరిస్థితులు ముఖ్యంగా ఇక్కడ అన్ని పరిస్థితులు వెనుకబాటుతనం అన్నీ కూడా పరిస్థితి తప్పకుండా కూడా ఈ సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కూడా మేమందరూ కూడా పనిచేసి ఏదైతే మా పార్టీ ఆశయాలతో పాటు కూడా అంటే వారి అందరూ కూడా చేసేదంటే కూడా చేసి ముందుకు పోతాము.